ఈరోజున సంఘాల్లో యేసయ్యకు ప్రాధాన్యత ఉందా అంటే హల్లెలూయా ఆలోచించవలసినటువంటి విషయమే. సంఘంలో దేవునికి ప్రాధాన్యత లేదు, భక్తులకి ప్రాధాన్యత ఎక్కువైపోతుంది, కానీ దేవునికి కానీ పరిశుద్ధాత్మకు కానీ ఏమాత్రం ప్రాధాన్యత సంఘంలో లేదు. మరి అలాంటప్పుడు యేసు ఏ రకంగా సంఘంలోనికి ఆయన వస్తాడు? నువ్వు నీ ఇంటి వారితో, నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీ భక్తులతో నువ్వు ఆనందంగా గడుపుతున్నావు, కానీ యేసు రావాలి, యేసు ఉండాలి. ఆయన లేకపోతే ఏమాత్రం కూడా సమాధానం ఉండదు, ఆయన రాకపోతే ఏమాత్రం కూడా ఆశీర్వాదం ఉండదు అనేటువంటి ఆలోచన మీలోనికి వచ్చిందా? ఆచారాల భక్తి ఎక్కువైపోతుంది, కానీ యేసయ్యకు తావు లేదు. హల్లెలూయా. ఒకసారి నేను బెతెస్ద కోనేరు దగ్గర పడినటువంటి రోగి గురించి చెప్తూ, యోహాను సువార్త 5వ అధ్యాయంలో గొర్రెల పోవు ద్వారము దగ్గర బెతెస్ద కోనేరు ఉంది అని. ఎవరి దగ్గర, ఎవరికి దగ్గరగా ఉంది కోనేరు? కోనేరు అంటే సంఘం అని. గొర్రెల పోవు ద్వారం అంటే గొర్రె అంటే ఏసే అని. హల్లెలూయా. తర్వాత గొర్రె అనగా విశ్వాసులని మనం చెప్పుకున్నాం, ద్వారం అనగా నేనే ద్వారం అని యేసుప్రభువు చెప్పాడు, ఆయనే ద్వారం. కాబట్టి మానవుల పోలికగా పుట్టి మానవుల కొరకు మరణించి, హల్లెలూయా, తోడేలు స్వభావం మన నుంచి తొలగించి గొర్రెలుగా ఆయన మార్చాడు. హల్లెలూయా. ఆయన గొర్రె అనగా ఆయనే, ద్వారం అనగా ఆయనే. ఆ ద్వారము దగ్గర బెతెస్ద కోనేరు ఉందని చెప్పుకున్నాం. ఈరోజు సంఘాల్లో దేవునికి దగ్గరగా లేవు, కోర్టులకి, కేసులకి, గొడవలకి, కలహాలకి, ఇబ్బందులకి, సమస్యలకి. ఏమండి హల్లెలూయా. ఈరోజున టీవీలో కూడా చూస్తున్నాం చాలామంది పాస్టర్లు, చాలామంది దైవ సేవకులు. నేను మీ అందు చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే ఈరోజున క్రైస్తవ్యం దూషించబడుతుంది, అవమాన పాలైపోతుంది. చాలామంది నువ్వు గొప్ప అంటే, నేను గొప్ప అంటే, నేను గొప్ప, నేను గొప్ప అని అంటే, నేను గొప్ప అని చెప్పి చెప్పుకుంటున్నారే, కానీ దేవుడు నామానికి మహిమ రావట్లేదు. అక్కడ వాళ్ళ గొప్పతనం కోసం చెప్పుకుంటున్నారు. మరొకడేమో ఆ వ్యక్తికి బైబిల్ తెలియదు, ఈ వ్యక్తికి బైబిల్ తెలియదు, నాకే అంతా తెలుసు, నేనే చెప్పగలను, నేనే చెప్తున్నాను, నేనే పరిశుద్ధులు, మా సంఘమే ఎత్తబడుద్ది అని చాలామంది చెప్తున్నారు. ఈరోజున కక్ష చేతను, భిక్ష చేతను సువార్త ప్రకటించడానికి సిద్ధపడను. మీ నిమిత్తమే కదా నా నామం అన్నచల్లి ఎదురు దూషణ పాలవుతుందని యేసుప్రభువు తండ్రి అయిన దేవుడు చాలాసార్లు చెప్పాడు. నేను పరిశుద్ధుడే ఉండలాగా మీరు సమస్త విషయంలో పరిశుద్ధులుగా ఉండడని ఆయన హెచ్చరించాడు. పరిశుద్ధత కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి, దేవుని వాక్యానికి కట్టుబడి జీవించే విధంగా దైవ సేవకులు, విశ్వాసులు ఉన్నారని ఈరోజు నేను ప్రభువు పెట్టి హెచ్చరిస్తూ నేను సెలవిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. అది సంఘంలో గొడవలు ఎక్కువైపోతున్నాయి, కలహాలు ఎక్కువైపోతున్నాయి. దైవజనుడికి పడట్లేదు ఈరోజున. మీరు ఒకసారి టీవీలు చూడండి, లేకపోతే నెట్లో చూడండి, ఇవే వాళ్ళ అస్త్రంగా తీసుకుని అన్య జనాంగం వాళ్ళకి నోటుకు వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరిచ్చారు లోకు? క్రైస్తవులు ఇచ్చారు లోకు ఈరోజున. కాబట్టి ఈరోజున దైవ సేవకుడు అయినా, విశ్వాసమైనా, దేవుని వాక్యాన్ని కట్టుబడి దేవుని వాక్య ప్రకారంగా జీవించు. నీ సేవ ఏంటో, నీ బ్రతుకేంటో, నీ జీవితం ఏంటో, నీ సంఘం ఏంటో, నీ స్థితి ఏంటో నువ్వు దేవుని కనపరుచుకో. ప్రజలకు కనపరచవలసింది. దేవునికి సంఘంలో ప్రాధాన్యత ఉండాలి. దేవునికి సంఘంలో ప్రాధాన్యత లేకపోతే ఆయన సంఘంలో ఉండడు. ఆయన తట్టుచున్నాడు ఇప్పటికైనా. ఆయన నీలోనికి రావాలని, నీ సంఘంలోనికి రావాలని, నీ కుటుంబంలోనికి రావాలని. లోకాచారాలకు అలవాటు అయిపోయి, అలవాట్లకి బానిసలైపోయి, లేకపోతే ఏంటిది క్రమ భక్తి, ఏంటిది ఏమంటారు, ఆచార భక్తికి అలవాటైపోయి దేవునికి ప్రాధాన్యత లేదు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడు దిగి ఎప్పుడు కార్యాలు జరిగిస్తుంది ఎవరికి తెలియదు. దేవుని వాక్, దేవుని సందులో అజాగ్రత్తగా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని వింటే దేవుడు మనతో మాట్లాడతాడు, మనలోనికి వస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్యకరాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. సభలకు దేవుడు హల్లెలూయా. ఆయన వాగిట నిలబడి తట్టుచున్నాడు, తలుపు తీయనంతలో వెళ్ళిపోయాడు అని మనం చదువుకున్నాం. హల్లెలూయా. నెక్స్ట్ తర్వాత మరొక వాక్యాన్ని మనం చదువుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది ఖండం 4వ అధ్యాయం 7వ వచనం. నీ వాకిట ఏముంది, ఎవరున్నారు?
నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పంచి ఉండను. దేవుడికి స్తోత్రం. జాగ్రత్త కావచ్చుంది, నువ్వు మంచి క్రియలు చేసే వ్యక్తువు అయితే నీ వాకి నీవు తల ఎత్తుకుని నడుస్తావు. నువ్వు మంచి క్రియలు చేయకుండా చెడ్డ క్రియలు చేసే వ్యక్తువు అయితే నీ వాకిట పాపం పొంచి ఉండును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. జగత నీ వాకిట నిలిచి ఉన్నది ఏసా, నీ వాకిట నిలిచి ఉన్నది పాపమా? అందుకనే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదివితే కనుక అక్కడ తన గుడారంలో దోపుడు సొమ్మును దాచుకున్నాడు. అందుకనే అతనికి మరణ శిక్ష విధించబడింది. నీ గృహంలో ఏది చొరబడుతుందో ఒకసారి ఆలోచించి పరిశీలన చేయి. నీ గుమ్మంలో గుండా ఆయనే రావాలి, యేసయ్య రావాలి తప్ప నీ గుమ్మముల గుండా పాపము గృహంలోనికి హృదయములోనికి సంఘములోనికి ప్రవేశించకూడదు. జాగ్రత్తగా ఆలోచన చేయి. పాపము పొంచి ఉంది నిన్ను పట్టుకుని నరకానికి తీసుకుపోవడానికి, నిన్ను పట్టుకుని పాతాళానికి నరకానికి తీసుకుపోవడానికి పాపం పొంచి ఉంది. దేన్ని ఆహ్వానిస్తున్నావు నువ్వు? యేసునా పాపాన్న? రెండే ఆలోచనలు మనం ఈరోజు చేయాలి. ఒకటే తీర్మానం తీసుకోవాలి, యేసే మనలోనికి రావాలి కానీ పాపం మనలోనికి చొరబడకూడదని దేవుని వాక్యం చాలా విపులంగా తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కయీనుతో దేవుడు చెప్తున్నాడు, ఈ కయీను ఈ తమ్ముడు హేబెలు ఎక్కడ అని అడిగాడు. నాకు తెలీదు, నేను కాపరనా, నేను కావాలి కాస్తున్నానా అని అన్నాడు. దేవుడికి తెలియదా? అంతరింద్రములను లక్ష్య పెట్టే దేవుడు, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో దేవుడికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పాపంలో ఉన్నావో, ఏ పాపాన్ని కలిగి జీవిస్తున్నావో, ఏ పాపంలో దొరిలాడుతున్నావో అన్నీ చూస్తున్నాడు దేవుడు. అందుకునే నీ గుమ్మము ఎదుట పాపం పొంచి ఉంది. వాకిటి ఎదుట, వాకిటి దగ్గర పాపం పొంచి ఉంది. దాని ఎడల నీ ఎడల దానికి అది వదలదు. అదైందా? అది నీ ఎడల వాంఛ, వాంఛ కోరిక కలిగి ఉంది నిన్ను ఎలా పడగొట్టాలని, నీ కుటుంబంలో ప్రవేశించాలని, నిన్ను నాశన కూపంలో పడవేయాలని. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం, మీ పాపము మిమ్మల్ని పట్టుకున్నాను. దేవుడికి స్తోత్ర. అవునా? ఎన్ని పాపాలు చేసావు, ఎన్ని అతిక్రమాలు చేసావు, నీ వాగిట పాపం పొంచి ఉంది నిన్ను పడగొట్టాలని, నిన్ను నాశన కోపంలోకి తీసుకుపోవాలని, నిన్ను పట్టి పీడించాలనేటువంటి ఆశతో అది ఎదురు చూస్తుంది, వాంచగలిగి. ఈరోజున అనేక క్రైస్తవులను, అనేక విశ్వాసుల్ని పాపం పొంచి ఉంది పట్టి పీడించాలని, నాశన కోపంలోనికి లాక్కుపోవాలని. ఎన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగి జీవించో, ఎక్కడ పడిపోయావు, ఏ పాపంలో, ఏ పాపం కోపంలో చిక్కుకుని పోయావు? నిన్ను విడిపించే నాథుడు లోకంలో లేడు. హల్లెలూయా. జాగ్రత్త కావాల్సింది. నీ వాకిట పాపం పొంచింది, వాకిట నిలబడేది యేసు, వాకిట నిలబడేది పాపం. ఎవరిని ఆహ్వానించుదాం? ఎంతకాలానికి ఆహ్వానించుదాం? ఇంకా టైం ఉందా, సమయం ఉందా, ఇంకా ఏంటది ముహూర్తం ఏమైనా ఉందా చెప్పాలా? హల్లెలూయా. యేసయ్యను నా హృదయంలోనికి ఆహ్వానించింది అన్నవాడు దేవుని స్తోత్రం అడిగి చెప్పలేను గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యను ఇంకా ఆహ్వానించలేదండి, పాపాన్ని ఆహ్వానించను, పాపంలోనే ఉన్నాను అన్నవాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి, అమ్మ మీకు దండం పెడతాను. ఎవరు ఎత్తరో దేవునికి స్తోత్రం అంటే మేము పరిశుద్ధులమే అంటున్నారు. దేవునికి స్తోత్ర. సంఘం అంత పరిశుద్ధులుగా ఉండడు ఎంత భాగ్యం చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, అనేక మంది పాపం పట్టి పీడిస్తూ ఉంది. నా
దాసుని కోపురానికి లాక్కెళ్ళిపోతా ఉంది. అది నీ ఎడల వాంచ కలిగి అది తిరుగుతూ ఉంది, అది ఎదురు చూస్తూ ఉంది. యేసు పిలిచిన వెంటనే తలుపు తీయకపోతే ఆయన వెళ్ళిపోతాడు. ఈ పాపం ఉందే అది వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటుంది. చప్పట్లు కొట్టరే, ఎందుకు చప్పట్లు కొట్టారు? నేను స్తోత్ర నా సావరంగా బలే పాపం పట్టుకుంటుందా లే పట్టుకోండి. లేకపోతే చెప్పిన వాక్యం వినకుండా ఎన్ని సంవత్సరాలు అవుతారు ప్రార్థనకి వెళ్ళు? హల్లెలూయా అని అన్ని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకుని చప్పట్లు కొట్టి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. వాళ్ళ వాక్యాన్ని తెలుసుకున్నారు, పాపాన్ని ఒప్పుకుంటారు, పాపంలో ఉండవు, పాపంలో వచ్చే జీతం మరణం. మరణం అది ఎదుర్కోవాలంటే అగ్నిగుండం. అగ్నిగుండంలోనికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. మేము పాపాన్ని ఒప్పుకుని యేసుని మా హృదయంలోకి ఆహ్వానిస్తాం. యేసుతో కలిసి ఆరాధ్యంలో ఉంటామనేటువంటి ఆలోచన తీర్మానం కలిగి అనేక మంది ఈరోజు సిద్ధపడి ఉంటారని నేను ధైర్యం కలిగి చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్త ఆలోచించండి. నెక్స్ట్ మరొక మాట చూడండి, యాకోబు పత్రిక 5:9 చదువుదాం. సమయం మించిపోతూ ఉంది, ఇంకా ఎప్పుడు చేసి ఆయన ఆహ్వానించావు? వచ్చేస్తున్నాడు ఆయన. ఎవరు చదువుదాం? సహోదరులారా, తీర్పు పొందకుండా నిమిత్తం ఒక్కని మీద ఒకడు సనగకుడే. మనకి ఇదే ఎక్కువ. హల్లెలూయా. మోషే గారు కాలంలో ఇస్రాయేల్ అలవాటు చేశారు మనకి. ఆ విత్తనం ఎక్కడికి పోతే ఆ జీవులు కురిగాడు, ఈల జీవులు కురిగాడు. ఆనందం తర్వాత దేవుని స్తోత్రం. ఆ జీవులు కొరికి ఈల జీవులు కొరికి ఆనందపడుతూ ఎందుకు? జాత సంహారకు చేతిలో పడిపోయారు ఆనాటి కాలం ప్రజలు. అందుకని సోదరు వాళ్ళు నువ్వు చిక్కును కొట్టిమిట్లాడుతున్నావు, నువ్వు సనగద్దు, సరుగు సంశయాలు మానే, దేవుని వాక్యానికి లోపడు. చదువు చదవండి. ఇదిగో న్యాయాధిపతి వాగిడా నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇంకొక ఆయన ఎవరైనా న్యాయాధిపతి ఆయనే. మన గొర్రెపిల్లగా వచ్చాడు, ఇప్పుడు న్యాయాధిపతిగా వస్తాడు. నువ్వు తలుపు తీయకపోయినా బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు తీయరావు నువ్వు తలుపు అని చెప్పి బద్దలు కొట్టి నీ నీడుచుకుని వెళ్ళిపోతాడు న్యాయాధిపతి అయినా? జాగ్రత్త. ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ జీవిస్తావు? పాపంలో పడి పాపంలో పొరుగులు ఆడుతూ ఎంతకాలం దేవుని నామాన్ని దూషణపాలు చేస్తావు? ఆయన పిలుస్తున్నారు, ప్రయాసపడి భావన కూర్చున్న సమస్త జిల్లాలను ఎందుకురండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పిలుస్తున్నాడు. ఆయన తలుపు కొడుతున్నాడు. తలుపు తీస్తే ఆయనతో మీరు, మీతో ఆయన కలిసి భోజనం చేస్తారు. ఆధిక్యత దేవుడు కల్పిస్తాడు. ఇంకా నువ్వు లేట్ చేస్తే, ఇంకా సనుక్కుంటూ, ఇంకా కాలయాపన చేస్తే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా దినాలు ఉండేలా అని చెప్పి ఒకవేళ కానీ నువ్వు ఇంకా వెయిట్ చేస్తే రక్షణ పొందకుండా, దేవుని వాక్యానికి లోపడకుండా, యేసైన హృదయంలోనికి చేర్చుకోకుండా ఇంకా కాలయాపన చేస్తే కనుక రేపేమి సంభవించునో నీకు తెలియదు. న్యాయాధిపతి వచ్చేస్తాడు. జాగ్రత్త కాల్చిందండి. 18 చూద్దాం ఒకసారి. దేవుని వాక్యంలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ మన 19 మొదటి వచనం చదవండి ఒకసారి. ఆ సాయంకాలం అని చూడ వినండి, ఆ ఇద్దరు వ్యవధులు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. లోతు వారిని చూసి, ఎక్కడ గవిని దగ్గర చూశాడు వాళ్ళని, వారిని ఎదుర్కోవడానికి లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలుకోనని కనుక్కోనని, మీ పెందలుగడ లేచి మీ త్రావను వెళ్ళవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఎదుర్కొన్నాడు? సొదొమ గమని దగ్గర ఎదుర్కొన్నాడు. చక్కటి ఆలోచించండి, ఎదురు వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళు న్యాయాధిపతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జగత్తుకి వినండి, వాళ్ళు సంహరించడానికి వచ్చారు అక్కడికి. జగత్తుకు ఆలోచన చేయాలి,
ఇప్పుడు ఎందుకు వచ్చారు వాళ్ళు? నాశనం చేయడానికి. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఆయన ఆహ్వానించకపోతే ఏమండి వచ్చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రళయాన్ని సృష్టిస్తాడు తగలబెట్టేయడానికి, నాశనం చేయడానికి వచ్చేసారు దూతలు. ఏమండి వెంటనే ఎదురుపడి మా ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. చప్పట్లు కొట్టరే, మంచి పని చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ లేకపోతే ఇప్పుడు వరకు ఏసీని ఆహ్వానించవా? ఇప్పుడు పేకెట్టాడని ఎక్కడికి ఎట్టాడు? పేక మీద కత్తెట్టాడు కాబట్టి ఇప్పుడు లోపడతావా? అదే అదిగో అయ్యగారు అన్నాడు కదా, చావు కడితే లంకణాలకు వచ్చినట్టు. జాగ్రత్తగా చచ్చిపోయేటైన ఏసీ కావాలండి. బలమంతా పోయాక చూపంతా పోయాక ఎప్పుడొస్తావు? ఎప్పుడు చూడాలనుంది బైబిల్? చూపోయాక. ఎప్పుడు భర్త ఇన్ని తీసుకోవాలనుందమ్మా? ఈ ఊడిపోయాక. ఏది ఈ రాలిపోయాక, కళ్ళకి నాలుగు కళ్ళు వచ్చాక, కాలికి నాలుగు రెండు మూడు అదే ఇంకో కాలు వచ్చాక అప్పుడు ఏసే కావాలా? జగత్ కావాల్సిందే. దేవుడికి స్తోత్రం. జుట్టు పండిపోయాక, కళ్ళకి నాలుగు కళ్ళు వచ్చాక, నడు వంగాక, కాలుకి ఇంకో కాలు తోడయ్యాక అప్పుడు కావాలా నీకు ఏసయ్యా? వ్యాధి వచ్చాక కావాలా ఏసయ్యా? నీకు కష్టం వచ్చాక కావాలా ఏసయ్యా? సమస్యలు వచ్చాక ఏసయ్య కావాలా? అంతకుముందు ఏసయ్య అక్కర్లేదా? త్రాగుడు తిరుగుడు సినిమాలు షికార్లు జీవితం, బంధువులు స్నేహితులు వెచ్చలవిడి జీవితం, దానికోసం వచ్చాడు ఈయన, దానికోసం వచ్చాడు ఈయన. దేవునికి స్తోత్రం. కానీ సరెండర్ అయిపోయాడు ఏసైకి, దేవునికి సరెండర్ అయిపోయాడు. అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి అని ఆహ్వానించాడు. ఆ దూతల్ని వచ్చారు. ఎప్పుడైతే ఆహ్వానించుకున్నాడో ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. చప్పుడు భయపడదాం. హల్లెలూయా. ఏసైను ఆహ్వానిస్తావా? సరే, ఏసైను ఆహ్వానించకపోతే జరిగేది పరివేశన మామూలుగా ఉండదు. రేపేమి సంభవించినా నీకు తెలియదు. వాళ్ళు వచ్చారు దూతలు. వెంటనే లోత ఏమన్నాడు? మీరు వచ్చి కాలు కడుక్కుని రాత్రి పడుకుని పొద్దున్న మీ త్రావన మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోవడానికి రాలేదు, విడిపించడానికి వచ్చారు. సమయం హల్లెలూయా హల్లెలూయా. ఒరే లోత, నువ్వు ఇప్పటి వరకు పాపంలో శాపంలో లోకంలో బంధువులతో స్నేహితులతో ఇరుగు పొరుగు వాళ్ళతో ఆనందంగా గడిపావు, అయితే నువ్వు ఎప్పుడైతే మమ్మల్ని ఆహ్వానించావో నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి ఇప్పుడు వచ్చాం. దేవుడికి స్తోత్రం. వెంటనే సజ్జులు అన్నాడు. నగలో పాటి చీరలు ఇంకేం వదిలే నడిచే ఉన్న పాటనే అన్నారు. ఉన్న పాటనే రావడే లేటు, వెంటనే బయటికి వచ్చేసారు. బయటికి వెళ్ళిపోయారు అంతే. సుధుమ పట్నం అగ్నికంత కలతో దేవుడు నాశనం చేసేసారు. చప్పుడు హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని ఇంకా గృహంలోనికి గ్రామంలోనికి పట్టణంలోనికి ఏమంటే సంఘంలోనికి ఆహ్వానించకపోతే రానున్న కాలంలో జరిగే పరిశనం ఇదే. దేవునికి స్తోత్రం. రహబని వేశ్యం ఎవరిని చేసుకుంది? లేగిన వారిని చేసుకుంది. తను తన కుటుంబం రక్షించబడ్డారు కాబట్టి జాగ్రత్త కావాల్సిందండి. వాకిటిని పంచి ఉన్నాడు న్యాయాధిపతి. ఆయన న్యాయం తీర్చడానికి వచ్చాడు. సమీపంలో ఉండగానే వేడుకున్నాడని యశగ్రంథంలో రాయబడింది. సమీపం న్యాయాధిపతి సమీపంగా ఉండగానే ఆయన వేడుకోండి, ఒకవేళ మీ మీద జాలిపడి మిమ్మల్ని రక్షిస్తారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జగత్ వాణి వాణి క్రియల ఫలము చెప్పిన ప్రతి వానికి సిద్ధపరిచిన జీవితం న్యాయాధిపతి చేతిలో ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. దేవునికి స్తోత్రం. మీరు ఒకసారి నెట్లో సునామీ గురించి కొట్టండి, దాంట్లో వస్తుంది. ఎక్కడున్న వాళ్ళు అక్కడే, ఎక్కడున్న వాళ్ళు అక్కడే. హల్లెలూయా. భూకంపం కోసం గుజరాత్ గురించి కొట్టండి, దాంట్లో వస్తుంది. ఒరిస్సా గురించి కొట్టండి, దాంట్లో వస్తుంది. లక్షల మంది చచ్చిపోయారు స్పాట్లో. వాళ్ళు అనుకుంటుండొచ్చు రాకడంటే మొత్తం అంతా మారిపోయి ఒకేసారి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. మొత్తం మారిపోద్ది, అప్పుడు వెళ్తావా అనుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ పండుగ అనుకుంటున్నారండి. ఎప్పుడు ఏది జరుగుద్దో
ఆ సునామీ సముద్ర వారణ ఉన్న వాళ్ళందరికీ అదే రాకడ. నేను స్తోత్రం చెప్పరా, హల్లెలూయా. అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో దేవుని భక్తులు చంపినందువల్ల ఆ రాష్ట్రానికి దేవుడు గొప్ప ముప్పు కలిగించాడు. అక్కడ ఘోరమైనటువంటి వరదలు రావడం వల్ల లక్షల మంది చచ్చిపోయారు. గుజరాత్ రాష్ట్రంలో దేవుని పిల్లల మీద దాడు జరిగి ఓసుకోత కూసేశారు, ఎంతో మందిని చంపేశారు, లక్షల మందిని. అక్కడ ఆలయాలు కోలుగొట్టారు. అందుకని గుజరాత్ రాష్ట్రంలో గొప్ప భూకంపం కలిగి లక్షల మంది చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చరిక చేస్తాడు, దైవ సేవకులు పంపుతాడు, దైవ జనులు పంపుతాడు. అందుకని ఆయన అంటాడు, యెరూషలేము చూసి ఇదిగో ఇప్పుడైనా సమాధాన సువార్త నువ్వు వింటే నువ్వు మారు మనసు పొందుతావు, లేకపోతే ఎంతమంది ప్రవక్తలను పంపావు కానీ వాళ్ళందరిని చంపావు. నీ మీద రాయి ఒకటి రాయి లేకుండా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగనే జరిగింది. యెరూషలేము ధ్వంసం చేయబడింది. జాగ్రత్త కావాల్సి ఉంది. కాబట్టి ఏది ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుని రాకడెప్పుడో, మన ప్రాణ పోగడెప్పుడో మనకు తెలియదు. మాట చెప్తున్నాను వినండి, నేను ఇక్కడ బస్ ఎక్కాను, తడవి కూడా వెళ్తున్నాను, వెళ్తున్నాడు, నేను నిద్రపోతున్నాను. పక్కన ఉన్నవాడు అంటే లేగో తాడేపల్లి కూడా వచ్చింది అంటున్నాడు. తాడేపల్లి కూడా వచ్చిందా నేను వెళ్ళానా? తాడేపల్లి కూడా వచ్చిందా నేను వెళ్ళానా? నేనే వెళ్ళాను. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని రాకడ వస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడొస్తుందో కానీ మనమే వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని రాకడ ఇప్పుడు మన ప్రాణభోగడు ఇప్పుడు తెలియదు. కాబట్టి విశ్వాసం కలిగి దేవుని వాక్యాన్ని విని ఆ యేసయ్యని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం, యేసయ్యని మన ఇంటిలోనికి ఆహ్వానిద్దాం. యేసయ్య మన ఇంటిలో ఉంటే ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతాలు, కరమైన సూచికలు జరుగుతాయి. చదువుతూ దేవుడు మాయపడతాం. హల్లెలూయా. మార్కు సూత్ర 2వ అధ్యాయంలో యేసు ఇంట్లో ఉన్నప్పుడు అనేక మంది రోగులు బాగుపడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ఇంటి నిండా అనేక మంది స్వస్థత పొందారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. కాబట్టి జాగ్రత్త కావాల్సింది. యేసే మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో వాక్యం వినబడుద్ది. యేసే మన ఇంట్లో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. యేసే మన ఇంట్లో ఉంటే మహిమ కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. యేసేని మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి ఆహ్వానిద్దాం, మన సంఘంలోనికి ఆహ్వానించుదాం, ఆయన నుంచి రక్షణ పొందుకుందాం. మూడు విషయాలు చెప్పాను. ఒకటి, పాపం నీ వాగిట పొంచి ఉంది. నెంబర్ 1, దేవుడు వాగిట పొంచి ఉన్నాడు. నెంబర్ 2, పాపం నీ వాగిట పొంచి ఉంది. నెంబర్ 3, న్యాయాధిపతి నీ వాగిట పొంచి ఉన్నాడు. వాణి క్రియలు ఫలం చెప్పిన ప్రతి వాణికి సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. నాశనం చేయడానికి న్యాయాధిపతి వస్తున్నాడు. జాగ్రత్త కావాల్సిందండి. దేవుని రాకడ అది సమీపంలో ఉంది. యేసేని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం, యేసే మన ఇంట్లోనికి చేర్చుకుందాం. రహాబని వేసి వేగులు వారిని తన గృహంలో చేర్చుకుంది, ఆమె రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, లోతు తన కుటుంబంలోనికి దూతలను ఆహ్వానించుకున్నాడు. తన కుటుంబం రక్షించబడింది. చెప్పలేదు దేవుని పెడతాం, ఉగ్రత నుంచి రక్షించబడతాం. అలాంటి రక్షణ వాక్యం దేవుడు మనందరికీ కల్పించాలని కోరుతూ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు వాక్యం మనం ఇంట్లో దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడు, మహాగ్రుడు, పరిశుద్ధుడు, మా పరమ తండ్రి, నీ శ్రేష్ఠమైన నామమును కొందనాలు. ఈరోజు నీ వాక్యాన్ని విన్నాం, వాక్య ప్రకారంగా మా జీవితాన్ని సరిచేయండి. దేవాయశానికి స్తోత్రం. వాక్యను పొంచి ఉందని పాపం గురించి మేము మాట్లాడుకున్నాం. పాపం మమ్మల్ని పట్టుకుంటుందని, ఆ పాపం మరణానికి తీసుకెళ్తుంది, పాపం మానవుని వెళ్తుందని యోహాను సువార్త 8:34 రాయబడి ఉండగా, దేవ రామపత్రిక 6:23 పాపం వల్ల వచ్చే జీతం మరణమని, ప్రకటన 21 ఎందులో అది యుగీకరణ మండే అగ్నికుండమని ఈ వాక్యం సెలవిస్తుంది. అందుకు యేసయ్య, నీ మా హృదయంలోనికి రావాలని కోరుతున్నాం, మా గృహంలోనికి రావాలని కోరుతున్నాం, మన సంఘంలోనికి రావాలని కోరుతున్నాం. దేవస్యం వస్తే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరాలు జరుగుతాయని, దేవస్య మహిమ కార్యాలు, ప్రశస్తమైన కార్యాలు జరుగుతాయని ఈ వాక్యం సెలవిస్తుంది. న్యాయాధిపతి ఈ వాక్యం పొంచి ఉన్నాడని ఈ వాక్యం చెప్తుంది. వాణి క్రియల ఫలం చెప్పని సిద్ధపరిచిన జీవితం తీసుకుని ప్రభు మా మధ్యకు రాబోతున్నాం. కాబట్టి నాయన, లోతు ఎలాగైతే చివరి టైంలో సుధము గవని దగ్గర సాష్టంగపడి దేవస్య దూతలను ఆహ్వానించాడు, అలాగే నేను దేవాయశానికి నిన్ను ఆహ్వానిస్తున్నావు. మాలకు రండి, మా పాప శాపము తొలగించండి, మా కరువు కష్టం నుండి విడుదల కలిగించండి, శాంతి సమాధానం అనుగ్రహించండి, ఆశీర్వదించండి, బలపరచండి, దీవించండి. ఈ కార్యముల చేత, నీ కార్యముల చేత మమ్మల్ని తృప్తిపరచు, మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం.